నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ హాస్య కథ రచయిత్రి శ్రీమతి రామాదేవి జాస్తి గారు రచించిన కాకమ్మ కబుర్లు వినేద్దామండి. ఏదో మా అమ్మకు కాల్చిన వంకాయ పచ్చడి అంటే ఇష్టం కదా అని కోలగా దోసకాయ సైజులో ఉన్న వంకాయకి చక్కగా ఒళ్ళంతా నూనె పట్టించి ఉల్లి మంట మీద తీరిగ్గా కాలుకోవే తల్లి అంట పొయ్యి మీద పెట్టిన. ఆ వాసనకే పరిగెత్తుకుంటూ వచ్చిన బాసుగారు ఆ భయానక దృశ్యానికి బెంబేలెత్తిపోయారు. అట్లా కాల్చిని తింటే వచ్చే అనారోగ్యాల గురించి వాళ్ళ అత్తగారి మాదిరి కుక్క తిప్పుకోకుండా మాట్లాడటం మొదలెట్టారు గుండెలు బాధేసుకుంటా. ఇందాకనే మా అమ్మ రేడియోలో పాటలు వింటంటే మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అంట యవనంలో ఉండిన ఆయన కుక్క తిప్పుకోకుండా పాడేసి ఆగి రొప్పుతా ఉండినాడు పాపం. అదే మా అమ్మ అయితేనా 80లు దాటి 8 ఏళ్ళైనా కానీ ఇప్పటికీ ఊపిరి పీల్చుకోకుండా అవలీలగా పెద్ద పేరాలు మాట్లాడేస్తుంది తెలుసా. నేను ఆ పాటగాణ్ణి చప్పరిచి పడేసుకున్న మనసులోనే, ఇప్పుడు ఈ పచ్చడి చేస్తున్న ఈయనగారితో ఇదే మాయదారి గోల, ఆ నోరిప్పట్ట మూసేట్టు లేరులేమ్మని నేనే చెప్పిన. వంట చేస్తూ ఉంటే ఆరోగ్య సలహాలు ఇచ్చుకుంటున్నా వెనకనకి అస్సలు తిరగరాదు అన్నా. మారే, నువ్వేమన్నా సూర్యబింబానివా? భూగోళం వల్లే నీ చుట్టూరా తిరగటానికి ఉక్కు మనిషి గారికి ఉక్కు రోషం వచ్చి పడింది. కాదు, నేనే భూగోళాన్ని, అందుకే చందమామ నా చుట్టూరా తిరిగేది అంటూ నేను సిగ్గులు పడినా. ఇది మరీ మరీ అన్యాయం, ఏదో ముసలిదాని మీద ముసలం ఎందుకులే అనుకుంటా ఉంటే నీ ఆగడాలకు హద్దులు లేకుండా పోతుంది. ఏదో కాలుస్తున్న వాసన వస్తుంది కదా అని ఇట్ట వచ్చాను అంటూ గిజగిజలాడిపోయారు. ఇంట్లో వంటలు చేస్తుంటే ఇట్టాగే వస్తాయి, మరి చపాతీలు చేస్తుంటే ఆ వాసనలే వస్తాయి, కానీ చామంతి పూల వాసనలు రావు. ఆమ్లెట్లు మింగాలనుకుంటే ఇల్లంతా దాని వాసనే ఉంటుంది, హారతి కర్పూరం వాసన ఉండదు. అవి ఫ్యాక్టరీ గొట్టాల్లో నుంచి వచ్చే విషవాయువుల వాసనలు అన్నట్లు బుసలు కొడతా, చిమ్నీ వెయ్యండి, తలుపులు మూయండి అంటూ బొబ్బులు పెట్టరాదు అంటూ నేను మాటల్లోనే వంకాయను కూడా మార్చేసిన. పచ్చడి చేస్తానే మళ్ళీ ఆయన గారి మానస విండను మోగించడం మొదలుపెట్టిన. పనిలో పనిగా మిగిలిన అరాచకపు పనుల గురించి కూడా హెచ్చరించిన. పని మనుషుల జోలికి పోరాదు, అసలు నువ్వెవరో నాకు తెలియదు అన్నట్టుగానే ఉండాల. పలకరింపులు, పరామర్శలు, పళ్ళికలింపులు పూర్తిగా నిషేధాలు. ఆయన ఆగ్రహంతో ఊగిపోవాలని ఉత్సాహంగా చూశారు, కానీ ధైర్యం చాలినట్టు లేదు. వాళ్లతో పని చేయించుకోవటము, తగురీతి మర్యాదలు చేయటము, పెట్టుపోతలు, కట్టు చీరలు, తిట్టి పంపటాలు అన్నీ పూర్తిగా నా అధీనములు, అంగుళం కూడా తమరు చొరబడరాదు అంటూ నిక్కచ్చిగా చెప్పాను. కచ్చగా మింగేలా చూస్తున్న ఆయన గారితో, మరి వీళ్ళు చూపించే మానవ సహజమైన శ్రద్ధాశక్తులను, దయాదాక్షిణ్యాలను వాళ్ళు తమకే అవి ప్రత్యేకమని కొన్ని కొంటి చూపులు చూస్తా, ఇంటింటా ప్రచారాలు చేసుకుంటా తిరగరా అంట. ఆయా ఎల్లాళ్ళు కనపడినప్పుడు మనకే సెక్కిరిస్తున్నట్టు చూస్తూ ఉంటే మనకేమన్నా మర్యాద మదింపు ఉంటాయా అంట. అప్పటికీ పాతింటి దగ్గర ఒక ఆవిడ అడగనే అడిగింది, మీ వారు పనెమ్మాయిని చాలా ప్రేమగా చూస్తారంటగా అని సన్నయ్య నొక్కులు నొక్కుతా వంకర చిరునవ్వు నవ్వుతా అంది. అవునండి, ఆయన తీరే అంతెందుకు, మీరొస్తే గనక మిమ్మల్నైనా అట్టాగే చూస్తారు అని చెప్పిన నేను అదే నవ్వు నవ్వుతా. ఏమీ అనలేక ఎర్రగా చూసి వెళ్ళిపోయింది. దానికి కారణం ఉండేడ్చిందిలే, ఏదో పండక్కి తయ్యమంటూ వెళ్ళి వెనక పనిచేస్తున్న ఆమె చేతికి పెద్ద మొత్తం ఇవ్వబోయారు, పండక్కి బట్టలు కొనుక్కోండి అంట. అట్ట ఇచ్చినప్పుడు వాళ్ళ కళ్ళల్లో వెలిగే ఆనందాన్ని చూడాలని ఈయనగారికి చాలా తాపత్రయం ఉంటుందిలే. కానీ ఆ అమ్మ బెదిరిపోయింది పాపం, రహస్యంగా ఇస్తున్నారేమో ఎందుకో అనుకొని. సమయానికి బయటకెళ్ళిన నేను అది చూసి, తీసుకోమ్మా నేనే ఇవ్వమన్నానులే అన్నాక తీసుకుంది, కానీ నమ్మినట్టు లేదు. అది విషయం. ఇక్కడ కూడా ఈయనగారి కీర్తి చంద్రికలు కీలం పట్టిపోకుండా చూసుకోవద్దేటి. మరి నా జాగ్రత్త లేని పడే ఆడవాలిగా వివరంగా విసిదపరుస్తూ ఉంటే బాసుగారు తెరిచిన నోరు మూయకుండా వింటా ఉండిపోయారు. మీ ఆవిడ లేచెరా, మొహము కడిగి వచ్చెరా, తెల్లనయ్యా మేలుకో, తనకి కాఫీ కలుపుకో. ఓ ప్రేమగా పాడతా దుప్పటి లాగేసే లోపే బాసుగారు తుళ్ళి పడతా పుట్టలోంచి పావుల తల బయటికి పెట్టేశారు.
ఇంకా అక్కడే ఉండి ఆయన గారి బాధ క్రోధపూరిత వదనాన్ని చూసుకుంటూ ఉండటానికి నాకేం పని? అందుకే వంటగది పక్కకి వెళ్ళిపోయా. ఎండ కొట్టబడిన మా చీరువు ఇప్పుడు ఆకుపచ్చ చీరలో ఎంతో అందంగా ఉంది. ఉదయపు కాంతుల మెరుపుతో తొలి సంజ వేళలో తొలి పొద్దు పొడుగులు అని పాడేసుకుంటా చీపురు నీళ్ల మగ్గు శుద్ధ మొక్క పట్టుకుని వీధి లేదు కాబట్టి ప్రధాన గుమ్మం దగ్గరకు వచ్చిన ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ ఒంగిలేస్తా చస్తా బతుకుతా ముక్కి మూలుగుతా. ఓ రెండు చుక్కలు ముగ్గేసి 20 సార్లు చుట్టూరా తిరిగి చూసుకుండిన ఏ నోములు నేనో చితినో ఈ దేవుని పతిగా పొంది తిని పాడుతానే ఆయన గారు అందించిన వేడి వేడి కాఫీ కప్పు అందుకున్న. చక్కగా టైంకు రాకపోయినా నువ్వు వచ్చావని నీ పిలుపే విని కన్నుల నీరిడి కదలి వచ్చి తిని అని పాడతా పనిమ్మాయిని ఆలింగం చేసుకున్నా. చల్లని సంసారం అనురాగ సుధాపూరం చక్కని సంసారం టట్టటాం టాం గుర్తొచ్చిన ఇల్లాలి పాటలన్నీ పాడేస్తా అవలీలగా 5-6 రకాలు వండి పడేసిన. భోజనాల బల్ల మీద అన్నీ సర్దేసి ఆయన గారిని పిలిచిన. భళారె పచ్చడందు భలేటి పప్పు ముందు వేపుడేమో బహు పసందు అవన్నీ మీకే ముందు పాడుతానే వడ్డించిన. పాడుతా తినటమే నాకు కుదిరి చచ్చింది కాదు. సాయంత్రం మొదలైంది ఏదో పలకరింపుగా వానజల్లు. కురిసింది వాన మన బాల్కనీలోన బట్టలే తడిసెరా పాడతానే పరిగెత్తుకొచ్చి ఆయనతో బట్టలు తీయించి లోపల వేయించిన. రాత్రి అయింది. వెన్నెలలోని వికాసమే వెలిగించేదని కనులా కిటికీలో నుంచి నవ్వుతూ పలకరిస్తున్న నిండు చందమామను చూసి పాడుతూ ఉంటే అంటే తెల్లారులో లైట్ వేసే ఉంచుతావా ఏమి అన్నారు బాసుగారు ఎర్రగా చూస్తా. ఉట్టి బండ మనిషి. చలివేస్తోంది చంపేస్తోంది రారా కప్పుకుందాం నిన్ను నేను నన్ను నువ్వు కప్పుకుందాం. భుజాలు ఊపేస్తూ హుషారు హుషారుగా పాడేసిన. కోపం వస్తోంది కొట్టాలనిపిస్తోంది రారా తిట్టుకుందాం నన్ను నువ్వు నిన్ను నేను జుట్టు పట్లే పట్టుకుందాం కసిగా పాడారు బాసుగారు. ఏదో సంగీత దినోత్సవం కదా అని నేను నోరు ముయ్యకుండా పొద్దుటి నుండి పాడుతున్న పాటలన్నీ నోరెత్తకుండా వినేసి ఇప్పుడు ఇట తిరగబడ్డారేంటబ్బా? ఆశ్చర్యాలు పడుతున్న నన్ను చూసి విలాసంగా నవ్వుతూ నాకు పొద్దున్నే తెలుసు ఈరోజంతా నీ ఈరంగం ఉంటుందని. అసలే రాత్రి నుండి నా ఎడం కన్నా టిక్కు టిక్కు మని కొట్టుకుంటానే ఉంది. అందుకే నా జాగ్రత్తలో నేను ఉండినా అంటూ తెరిచిన ఆయన గారి అరచేతన ఉసిరికాయలంత 2 దూది ఉండలు. నాది శ్రోతలేని కచ్చేరి అయిపోయిందా? కొందరికి కొన్ని విషయాలు బోధించటం ఎప్పటికీ సాధ్యం కాదబ్బా. అందులో ఒకటి మా వంట ఆమెకు వంట నేర్పటం, ఇంకొకటి మా బాసుగారితో అధిక ప్రసంగాలు ఆపుజేయించటం. అసలు అవసరమైన మేరకే మాట్లాడటము, వదిలించుకోగలిగిన విధంగా మాత్రమే తగిలించుకోవటము కూడా ఒక కళేనబ్బా. ఈ 6 నెలల్లోనూ వంటావిడ తనకు చక్కగా కాఫీ కలుపుకోవటం వరకు నేర్చేసుకుని ఇంకా చాలెద్దు అన్నట్టు అక్కడే ఆగిపోయారు. నేను వద్దులేద్దు అని చెప్పి ఉత్తమం కాదా అని ఊరుకున్నాను. కానీ బాసుగారు తన అనర్ఘళ సంభాషణ ప్రవాహాల వలన కొని తెచ్చుకునే శిరోభారాలని అర్ధాంగిగా చచ్చినట్టు నేను పంచుకోవాలి కదా. అందరి కష్టసుఖాలు తెలుసుకోవటం అన్నది మంచి విషయమే. కాదనే వారెవరు కళ్యాణ రామా అని నేను రాగాలు తీయగలను. కానీ వాళ్ళు మనకు పరిస్థితులే ఉండాలిగా. కంటికి కనపడిన వాడి నల్లా కావలిచ్చుకుంటా మరి ఎంక్వైరీలు ఎందుకు అంట. అసలు మనిషి అన్నవాడు ఎవడైనా కష్టాలే కదా అవతలి వాళ్ళ మీద చాటలతో ఎత్తి మరీ పోసేది. కోటికి ఒక్కరైనా మేం బాగున్నాము సుఖ సంతోషాలతో ఊరేగుతున్నాము అని చెప్తారా అంట. పైకి చెప్పకపోతే మాని మనసులో కూడా అనుకోరే అందుకే అనుంటారు సీత కష్టాలు సీతవే అని. సరే మహామహా వాళ్ళకి కష్టాలు తప్పనప్పుడు మామూలు వాళ్ళ సంగతేరే అడగాల. అబ్బే బాసుగారు అడుగుతారు ఆరాలు తీస్తారు. అట్టాగే అలవాటుగా ఆ రోజున క్యాబ్ ఎక్కి
డ్రైవర్ పక్కన ఆసీనులయ్యి అతగాడితో పిచ్చాపాటి మొదలుపెట్టేశారు. వెనకాల కూర్చున్న నాకు పిచ్చెక్కేలాగా. సమయానికి నా చేతిలో ఫోను కూడా ఉండి చచ్చింది కాదు. ఇంటా బయట కూడా ఆయుధ ధారణ అలవాటు లేదేమో, చేతులుపుకుంటానే బయలుదేరిన. డ్రైవర్ గారు నడుపుతున్న కారు బాగోగుల దగ్గర మొదలైన బాసుగారి మాట మంతి దూకుతున్న జలపాతమై ఆ డ్రైవర్ గారి జీవిత చరిత్రలోకి ప్రవహించింది. ఎక్కి కూర్చున్న 10 నిమిషాల్లో ముగ్గురు పిల్లలు ఏదో స్కూల్లో చదువుతూ ఉన్నారంట. ఇంకా ఈ నెల ఫీజులు కట్టలేదు. ఓ వారం టైం మాత్రమే ఇచ్చారంట స్కూల్ వాళ్ళు. వెంటనే ఈయన జేబులన్నీ వెతికేసుకుంటా నిధి వేట మొదలెట్టారు. కార్డులు తప్ప క్యాషులు మోసే కాలం కాదు కదా ఇది. నా నిధి ఆయన గారే కాబట్టి నా దగ్గర ఏ విధమైన ధన సంచయాలు ఉండవు. అంచేత కోరింది కోరినంత దొరకలేదన్నమాట. హృదయానికి గాయం చేస్తా. అయినా సరే తగ్గేదేలే అన్నట్టుగా, ఒక పని చెయ్యి బాబు, నా నెంబర్కి నీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ పంపించు, నేను అందులో వేస్తాను అంట హామీ ఇచ్చారు. అతగాడు గొప్ప సంతోషంతో తన దీనగాథలు మరిన్ని వివరిస్తా చాలా జాగ్రత్తగా నడుపుకుంటా వచ్చాడు బండిని. అంతేకాదు ఇంటి దగ్గరకు రాగానే గబగబా దిగేసి నా కోసం కారు తలుపు తెరిచి పట్టుకున్నాడు వినయంగా. నేను కూడా టీవీగా దిగుదాం అనుకున్నాను కానీ వెధవ మోకాలు నొప్పి వల్ల కుదిరి చావలేదు. పైకొచ్చి ఇంటి తలుపు తాళం తీస్తూ ఉండగానే టింగ్ మంది ఫోను. సార్, నా అకౌంట్ నెంబర్ పంపించాను చూడండి, ఇక మీదే ఆలస్యం అన్నట్టుగా ఆ డ్రైవర్ గారి నుండి వచ్చింది ఫోను. లోపలికి వచ్చాక మేము అన్నాలు తింటున్నప్పుడు, అట్ట పంపమాకండి, ఆ స్కూల్ వాళ్ళ నెంబర్ తెలుసుకుని వాళ్ళకే పంపించేయండి అంట నాకు తోచింది చెప్పాను. ఏదైనా చెయ్యదలుచుకుంటే అయ్యగారు కూడా ఆలస్యాన్ని ఓపలేరు. ఏ కళనున్నారో సలహాని పాటించారు. వారమైందో లేదో మళ్ళా అతగాడి నుండి ఫోను, తన అకౌంట్కు డబ్బులు పంపమంట. అట్ట 3-4 సార్లు జరిగాక జ్ఞాన నేత్రం వెలిగింది బాసుగారికి. అతడి అవసరాలు ఓ పట్టాన తీరేటివి కాదని అర్థమైంది. ఫోన్లో నెంబర్ బ్లాక్ చేసుకున్నారు విసిగిపోయి. మనమైనా ఏంటి తెలివైన వాళ్ళము, అవతల వాళ్ళకి మనకన్నా ఎక్కువే ఉంటుందమ్మా. అందుకే వేరే వాళ్ళ ఫోనుల్లో నుంచి చేయటం మొదలుపెట్టాడు రోజుకి 2 సార్లు. చివరికి ఫోను మోగితేనే హడలిపోయే పరిస్థితి వచ్చింది మా ధర్మరాజు గారికి. కొత్త నెంబర్ ఏదొచ్చినా కట్ చేసేవారు. కొన్ని రోజులకి పళ్ళు రాలని చెట్లన్నీ గ్రహింపు కలిగాక అతగాడు మానేశాడు రాళ్ళిసరటం. ఈయనగారు మాత్రం ఎప్పటికీ మానలేదు, మారలేదు. అందుకే కదా అడగకపోయినా మీ అందరికీ నా బాధ వచ్చి పడింది. చూడు, నువ్వు 1/2 గంట చేసే పనిని నేను 10 నిమిషాల్లో పూర్తి చేసేస్తా. పొద్దున్న భోజనాల బల దగ్గర కూర్చుని ప్లేట్లోని వేడివేడి కరకరలాడే పెసరగారెలు పరపర నవ్వులుతా బాసుగారు గర్వంగా చూశారు నా వైపు. నేను తల తిప్పి బాల్కనీలో కడ్డీలపై ఆయన ఆరేసి వచ్చిన బట్టల వైపు విషాదంగా చూశాను. ఇష్టారాజ్యంగా ఓ పద్ధతి పాడు లేకుండా అరాచకంగా వేళ్లాడుతున్నాయవి. పైజమాల కాళ్ళు ఒక్కోటి సగం లోపలికి వెళ్ళిపోయినాయి. పాత సినిమాల్లో రిక్షా తొక్కే హీరోగారి ప్యాంటుల నైటీలు లంగాల వంటివి మాకొక్కటి చాలదన్నట్టు పక్క కడ్డీల మీద కూడా వెళ్ళిపోయి పొరుగు కడ్డీ మీద తువ్వాళ్లతో పారాచకాలాడుతున్నాయి. తెర మరుగున ఉండాల్సిన లోపల దుస్తులన్నీ జాకీ కంపెనీ వారికి అడ్వర్టైజ్మెంటుల మొదటి వరుసలో టీవీగా బారులు తీరినాయి. పైగా దుకాణంలోని క్లిప్పులన్నీ మా ఇంట్లోనే ఉన్నదానికి సాక్ష్యంగా ఒక్కో దాని మీద 1/2 డజన్ తగిలించేశారు దిట్టంగా. అవన్నీ తీయటానికే ఈజీగా 1/2 గంట పడుతుంది నాకు. ఏ 2 గంటలకి సంధి కుదిర్చారు కాదు. ఏదోలా బట్టలు ఎగిరెళ్ళి కడ్డీల మీద వాలితే చాలని చేసినట్టుంది. చూస్తా అంటే ఓ పద్ధతి పాడు లేనే లేదు. వాటికేసి దీనంగా చూసి తల తిప్పుకున్నా. తల తిరుగుతా ఉంటే అదే నేనైతే నా ఎంత చక్కగా వేసుకుందినో ఒక వర్ణ చిత్రంలా. 1/2 గంట అయితే ఏమి, 1/2 పూటైతేనేమి, మనమేమన్నా ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొంటున్నావా, లేక రాహుకాలం వచ్చేలోపు పని పూర్తి చేయాలా? ఏమిటో, ఈ మగంగులు వద్దన్న పని చేసి మరీ బాధ పెడతారు ఎందుకో. వదిలేస్తే మన బాధ ఏదో మనం పడతాంగా. కాటన్ చీరలు చక్కగా విదిలించేయకపోతే ఆరిపోయినాక నలిగిపోయినట్టు అగోరిస్తాయి అసహ్యంగా. లోపల లోపల శబ్దం రాకుండా పళ్ళు కొరుక్కోవటం వచ్చింది కాబట్టి సరిపోయింది. కసిగా గారెలు మరింత కరకరా నవిలాను అమ్మాయి ఇంటికి వినపడేలా. నేనట్ట బట్టలు ఆరేస్తూ ఉంటే పక్క ఫ్లాట్ బాల్కనీలో ఆవిడ నన్ను చూపిస్తా చెప్తోంది ఆయనతో ఎంత బాగా సాయం చేస్తాడో అని. బాసుగారు ముసిముసిగా నవ్వుకుంటా చెప్పారు. పుండు మీద కారం చల్లటంలో ఈ మొగుళ్ళ తర్వాతేనబ్బా ఎవరైనా. వాళ్ళు ఈ మధ్యనే కొత్తగా వచ్చారులే, మాకన్నా కాస్త చిన్న వయసు జంట.
సరిగ్గా మా రెండవ పడక గది కిటికీకి ఎదురుగ్గానే వాళ్ళ వంటగది. దుప్పటి మారుస్తున్నప్పుడు చూశాను అతగాడు మిక్సీలో పిండేస్తా స్టవ్ ముందు నిలబడి చపాతీలు చేయటం. అంత వైభోగంగా బతికేస్తా ఆమె ఇంట్లో వజ్రాన్ని వదిలిపెట్టి నా ఇంటి రత్నాన్ని మెచ్చుకోవటం ఏమిటో. సర్లే మంచి మాటేగా చెప్పింది అని మనసు రాయ చేసుకున్నా. మెల్లంగా చెప్పిన, మొన్న అమ్మాయి దగ్గరికి వెళ్ళొస్తా ఉంటే ఆ ఇద్దరు లిఫ్టులో కనిపించారండి. ఆయన నన్ను గుర్తుపట్టి పలకరించారు, నా కథలు చదివారంట, చాలా మెచ్చుకున్నారు. నాకు చాలా సిగ్గుగా అనిపించింది అట్ట పొగుడుతా అంటే. నేను కొత్తగా మళ్ళీ సిగ్గులు అలకబోసిన. ఆఖరి ముక్క నోటి నిండా కుక్కుని బుగ్గలాడిస్తలే చెల్లిపోయారు ముఖం తిప్పుకుని మా బాసుగారు. అమ్మ పక్కనే కూర్చుని నేను కళ్ళు అప్పగించి బుర్రా బుద్ధీలను పక్కన పడేసి మరీ చూస్తా ఉన్నా తెర మీద ఆ విషాదభరిత సన్నివేశాన్ని. తాటకి ఏమాత్రం తగ్గని ఓ దుర్మార్గపు తల్లి తన కొడుక్కి అన్యాయంగా హత్యానేరం మీద శిక్ష పడబోతాందని కోర్టుకొచ్చింది తన దృష్టిలో పురుగులాంటి పెనిమిటితో. చక్కగా ఎద్దు పట్టెడలంత హారాలు, చేతులకి కడియాలంత గాజులు వేసుకొని, కళ్ళకి మూతికి కూడా రంగులు పూసుకుని, మొహం మీద నాలుగు రకాల బుట్లెట్టుకొని, మంచి దిట్టమైన పట్టు చీరని ఓ 10 పిన్నీసులతో పకడ్బందీగా కట్టుకొని, అంచు అందంగా కనపడేలా భుజం మీంచి తిప్పిన కొంగుని మళ్ళా పిన్నీసులతోనే కట్టుదిట్టంగా బంధించి పట్టుకొని, చివరి కొంగు నోట్లో ఒక్కుకుంటా కూలి కూలి మొహం కవలకుండా సుతారంగా ఏడుస్తుంది. ఆవిడగారు ఎంత కష్టంలో ఉండినా సరే చూసేవాళ్ళకి ఆ అమ్మ అలంకారమే అగుపిస్తుంది కానీ ఏడిసే ఏడుపు కాదుగా. ఎట్టాంటి బండొచ్చి నెత్తి మీద పడినా సరే 190 మంది అమ్మ తల్లులు చక్కంగా కనపడాలన్న సంగతి మాత్రం మర్చిపోరు. అది వాళ్ళ బలహీనత అంతే. చస్తన్నా సరే చక్కంగా ఉండి తీరటం అన్నది ఆడాళ్ల విద్యుక్త ధర్మం అన్నట్టు యుగాల నుండి రక్తంలో జీర్ణించుకుపోయేలా చేసి పడేశారు. ఈ ముచ్చట్ని నా కళ్ళతో నేను స్వయంగా చూసుండిన. అంతెందుకు, పెద్ద పెద్దవాళ్ళు పోయినప్పుడు వాళ్ళింటో వాళ్ళు ఎవరైనా సాదాసీదాగా కనిపించడం చూసావా? వాళ్ళ హోదాకి తగ్గట్టే ఉంటారు కదా. బాసుగారి దూరపు బాబాయ్ మనవడు పట్టుమని పదారేళ్ళు నిండనివాడు. సరదాగా నదీ స్నానానికి వెళ్ళి నదిలో కొట్టుకుపోయాడు కాలు సారి. వింటానే మనసు తరుక్కుపోయి వెంటనే వెళ్ళాము. ఆయన కోడలు సరికొత్త కాటన్ చీర కట్టుకుని బొగ్గన పాను పెట్టుకుని, అవి తింటాం అలవాటంటలే, విచారంగా పడుకొని చుట్టూ చేరి ఉన్న 5-6 జరిగిన సంఘటన గురించి వివరిస్తా ఉంది. అంత దుఃఖంలోనూ మధ్యలో లోపలికి వచ్చిన పనమ్మాయితో బల్ల సొరుగులో ఉన్న బంగారు మెట్టెలు తీసి పాదాలకు పెట్టమంది. మేం కాసేపు కూర్చుని వచ్చేస్తా ఉంటే బయట వాళ్ళ ఆయన పిల్లవాడి శవాన్ని తీయించడానికి ఎంత కష్టపడింది, ఖర్చు పెట్టింది చెప్తున్నాడు అక్కడున్న వాళ్ళకి. బరువెక్కిన గుండెని మోసుకుంటా ఇంటికి వచ్చినాం. ముక్కు పచ్చలారని ఆ పిల్లవాడి మొహమే ఎంతో కాలం వెంటాడింది నన్ను. భర్త పోయిన 11వ రోజున పెద్ద కర్మ రోజున కట్టుకుందుకు కొత్త చీరీ చీర కాకుండా కొంచెం సాదాగా ఉన్న నేత చీర ఇచ్చిందని ఆ సాయంత్రం కూతురి మీద చిరాకు పడింది మా మేనత్త. దేనిలోనైనా కల్పన కన్నా వాస్తవమే చాలా కఠినంగా ఉంటుంది నిజానికి. జ్ఞాపకాల్లో నుంచి బయటకు వచ్చి చూద్దును కదా, ఇంకో ముసలాయన భుజం మీద తువ్వాలు గొంతులోకి కుక్కుకుంటున్నాడు ఏడవటానికి. ఆహా, ఆనాటి నుంచి ఈనాటి వరకు మారని ఆచారం ఇదొక్కటే కదా. చూడలేక నేనేడుద్దామంటే కోకలు కొంగులు ఏమీ లేకపోయాయి కదరా నా దగ్గర. దేవుడా, పొద్దున్నే రోజు వినిపించే కోయిల పాట వినిపించక ఎట్టావో అనిపించేసింది మనసంతా. నాకు మూడయ్యో మూర్ఖపయ్యో కొన్ని సెంటిమెంట్లుండినాయి మరి. నిద్ర లేవంగానే ఎగురుతున్న ఇంటికలు. ఈ అపార్ట్మెంటుల్లో బయట నుంచి ఎగురుతా వచ్చే వీటిని తప్పించుకోవటం చాలా కష్టమబ్బా. ఆ ఇంటికలు కనిపించటము, ఎదురుగానే నిలబడి ఉన్న పాలు పొంగిపోవటము, ఇంటికి తాళం వేసి బయలెళ్ళాక ఏదో గుర్తుకొచ్చి వెనక్కొచ్చి మళ్ళీ తాళం తీయటము, ఇట్లాంటివన్నీ జరగబోయే అవాంఛనీయాలకు గుర్తులని అనుకుంటా ఉంటా. ఒకప్పుడు ఆకాశవాణి అనేది జరగబోయే మంచి చెడుల గురించి హెచ్చరించేటిదని మనం పురాణ కథల్లో చదివి ఉండలేదా? ఇప్పటి కాలంలో మనకు ఈనేటి శక్తి పాడు లేదని ఇట్ట గుర్తుల ద్వారా చెప్తా ఉంటుందన్నమాట. వాటిని అర్థం చేసుకోవటం ఒక విద్యలే. మరేమో అది నాకు కొంచెం వచ్చి ఉండటానా, నేనేమో ఏదో జరగబోతుందని ముందుగానే కనిపెట్టేసి మంచి మనసుతో బాసుగారికి హెచ్చరికలు చేస్తూ ఉంటానా? ఆయన గారేమో, నువ్వు నోరు తెరవు మాకు తల్లి అన్నావంటే అది జరిగి చస్తుంది అంటూ నా అతీంద్రియ శక్తికి హడలిపోతూ ఉంటారు పాపం.
సరే అట్టానే, ఈ రోజున ఏదో ఒకటి మనసును బాధ పెట్టేది జరగబోతుందని డిసైడ్ అయిపోయినా. జరిగేది ఎట్టాకు జరక్క మానదు కాబట్టి గుండెను స్టోన్ చేసుకుని పని పాటల్లోకి దిగిపోయినా. ఎట్టాగొట్ట పూర్తి చేసుకున్నానని పిచ్చిపోయి తానాలాడొచ్చిన. నేను ఒక్కదాన్నే ధైర్యంగా బయటికి పోయినప్పుడు స్వయంగా కొని తెచ్చుకున్న కొత్తగా అంత సాంబారంగా తగిలించుకున్నా. అది చూస్తానే బాసుగారు పక్కవికలాడారు. అబ్బో, జేబు కూడా పెట్టించుకున్నావే అంట ఎక్కిరిచ్చారు. నేను ఉలిక్కిపడిన. నిజానికి నేను అది అక్కడ చూసుకోనే లేదు. ఆ మాట చెబితే ఇంకా ఏలా కోడలవుతాయి. నేను ఉడుక్కొని మాటామాట పెరిగి పీటలో చాటలో పుచ్చుకునేదాకా పోగలదు ఎవ్వరం. అవసరమా మనకి? అవునండి, ఏదో సిగరెట్ ప్యాకెట్ పెట్టుకోవడానికి పనికొస్తుంది లేమ్మని ఈ టైపు తీసుకున్నా ఈసారికి. బాసుగారు ఉలిక్కి పడతా చూశారు. ఇవి కూడా మొదలుపెట్టావా తల్లి అంట మొహం అంతా కళ్ళు చేసుకున్నారు. మరి మనసు బాగున్నా బాగోకపోయినా ఏమైనా రాతలు రాయాలన్నా చాలామంది మగవాళ్ళు మందు కొడతా సిగరెట్లు పీలుస్తూ ఉంటారు కదా, నేను కూడా అట్ట ట్రయింగ్ చేస్తే ఇంకా బాగా రాయొచ్చునేమో అని ఆలోచన వచ్చిందండి. నేను గోముగా చెప్పిన గొడవలు ఎందుకులేమ్మని. అసలే పొద్దున్నే ఏదో జరగబోతుందని కనిపెట్టిస్తున్నా కదా, ఇప్పటికి జనానికి ఎక్కిస్తున్న పిచ్చి చాలే, ఇంకా బాగా బాగా అంట నా కొంపను కొల్లేరు చేయమాక అంటూ విసివిసలే చెళ్ళిపోయారు. నేను మాత్రం శాంతంగానే బల్ల మీద భోజనాలకు అన్ని సిద్ధం చేసి ప్రేమగా పిలిచిన. వచ్చి కూర్చుంటా బల్ల మీద ఉన్న బజ్జీల పులుసు గిన్నె చూస్తానే హడలిపోయారు. దీన్ని ఈ ఫ్లోర్లో అందరికి ఇచ్చేందుకు చేసావా ఏమి? వాళ్ళు ఈ పదార్థాన్ని తింటారంటావా లేక ఈ నెలంతా నాతోనే దీన్ని తినిపిస్తావా? గుండెలు బాదుకున్నారు. పొద్దున వండేటప్పుడు పిండిలో నీళ్లు ఎక్కువయ్యాయని పెరుగు కలిపి, అది మరీ చిక్కగా అయ్యిందని పిండి నీళ్లు కలిపి అట్ట అట్ట అండాడు పులుసై చచ్చింది. ఆ మాట చెప్తానా ఏంటి? అదెంత కమ్మగా ఉందో, కనీసం నోట్లోనైనా పెట్టకుండానే పరిహాసమా? నాలోని చెయ్యి తిరిగిన వంటలక బుస్సున పావుల పైకి లేచింది. అలనాడు ముందే తెలిసిన ఆ కంసుడే జరిగేది ఆపలేకపోయాడు. ఇక నేనంత రాని రాని కష్టాలు నష్టాలు వస్తే రాని అనుకుంటా నడుం బిగించి కథన రంగంలోకి దూకేసిన. మరికొన్ని కబుర్లు తర్వాత వీడియోలో విందాం. ప్రియ సఖులు, ఈ కబుర్లు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.